हाय हेलो नमस्ते वनकम वेलकम टू मस मजाक था गए लाइक नैन मे यांकर शिव वच्चेसा यस सूर जरा डिफरेंट का ट्राई चेसा मरी इंत दरिद्रंगा उंटदा नेनु अनुकोलेदु बट इप्पुडु मंचिगा चेप्ता ओकेना हाय हेलो अंदर की नमस्कार वेलकम टू मस मजाक तग्गेदे लेदु नेनु मे यांकर शिव वच्चेसा सो ఈ రోజు కూడా బోల్డని కబురు నాతో చెప్పుకోవాలి మాట్లాడాలి షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫాస్ట్గా కాల్ చేసేయండి నాతో చాలా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అసలు మన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క మెట్టుని నాతో షేర్ చేసుకోవచ్చు మెట్టు తలకట్టు తాలిబొట్టు అలాంటివన్నీ ఓకేనా నైస్ సో ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి మన మస్తు మజాక్ టీం తరపు నుంచి స్పెషల్గా నా తరపు నుంచి అయితే అందరికీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ నెక్స్ట్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన టీం తరపు నుంచి స్పెషల్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓకే నైస్ సో మొత్తానికి అయితే విషయస్ అయితే అయిపోయాయి సో ఈరోజు తీసుకురావాలి కదా మరొకటి ఆ ఒక్కటి చాలా కొత్తగా ఉండాలి చాలా బాగుండాలి సో అదైతే తీసుకొని వచ్చిన మనకు వచ్చిన కామెంట్స్ సో ఈ మధ్యలో కామెంట్స్ కూడా మనకు చాలా వస్తున్నాయి ఆ కామెంట్లో వచ్చిన ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడు పైకి వెళ్ళేదే కానీ ఎప్పటికీ కిందికి రానిది ఏంటది సో ఇది ఒక సృష్టికి సంబంధించిన ఆన్సర్ బాగా ఆలోచించండి బాగుంటుంది ఆన్సర్ ఇది ఎప్పటికీ పైకి వెళ్ళేదే కానీ ఎప్పటికీ కిందికి తిరిగి రానిది అది ఏదైనా కావచ్చు బట్ ఒకసారి అయితే మీరు చెప్పే ఆన్సర్లో నేను వింటూ ఉంటాను కాబట్టి చూద్దాం ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారా చెప్పలేదు చెప్తారో చెప్పరో సో దాని గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ చాలా చాలామంది టాలెంటర్లు ఉన్నారని నేనైతే గ్రహించాను సో క్వశ్చన్ అలా చెప్పగానే ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మిమ్మల్ని ట్రై చేస్తాం మరి ఎంతమంది అయితే ఈ ఆన్సర్ ఇవ్వగలుగుతారో లేదో అనేది ఓకేనా ఫస్ట్ లక్కీ కాల్ తీసుకొని మాట్లాడేద్దాం హలో 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 హాయ్ హాయ్ శ్రీకర్ గారు బాగున్నావా సూపర్ అండి మీరు బాగున్నా బాగున్నా నిన్న ఎందుకు చేయలేదంటే కాల్ కరెంట్ పోయింది కేబుల్ సిగ్నల్ కూడా లేదు శివ సో నిన్న కొంచెం కుదరలేదు చేయడం చాలా డిసప్పాయింట్ అయినారు చేయలేదు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయినా ఎందుకంటే మీరు నా షో చూసేటప్పుడే పవర్ పోయింది అన్నారు కదా లేదు లేదు నిన్న మార్నింగ్ 8:30 పోయింది ఓహో కేబుల్ సిగ్నల్ కూడా లేదు నిన్న ఓకే ఓకే సో ఎనీవే మొత్తానికైతే కొంచెం నేనైతే ఫీల్ అయ్యా ఎందుకంటే మీరు ప్రతిరోజు చూసే మా షోని నిన్న మిస్ అయ్యారని ఏం పర్లేదు ఈరోజు కనెక్ట్ అయింది సో మా శ్రీకర్ గారు కాల్ చేశారు కాబట్టి సో హ్యాపీ యా సూపర్ చెప్పండి ఎలా ఉన్నారు అందరు మమ్మీ డాడీ అందరు బాగున్నారా అందరూ బాగున్నారు శివ అందరిని నేనైతే స్పెషల్గా అడిగినా చెప్పండి తప్పకుండా థ్యాంక్ యూ ఈరోజు ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చిన అది చాలా డిఫరెంట్గా ఉంది ఆన్సర్ నాకు నేను క్వశ్చన్ అడుగుతా ఒకసారి ట్రై చేయండి ఆన్సర్ తెలిసే ఉందా క్వశ్చన్ ఒకసారి రిపీట్ చెయ్యి ఎప్పటికి పైకి వెళ్ళేది కానీ ఎన్నటికి కిందికి తిరిగి రానిది నో ఐడియా బట్ నా దగ్గర ఉంది ఎయిర్టెల్ ఓకే నేను ఆన్సర్ని ట్రై చేస్తా చెప్పడానికి ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా ఆన్సర్ చెప్పారంటే ఓకే లేదంటే నేను ఫైనల్లో చెప్తా 100% నేను దానికోసం వెయిటింగ్ ఇది అయిపోతే అదే అడుగుదామని అది అసలు ఇక్కడ నీ స్టెప్పులు ఎలా వేసాయి మీరు టీవీ చూస్తే గిట్ల నా స్టెప్పులు చూసి మీ పాటకి నా స్టెప్పులకి సింక్ అయ్యింది యాక్చువల్గా చాలా బాగా చేసా డ్యాన్స్ సూపర్ మీరు సింగర్ అని తెలిసింది రీసెంట్గా నేను సింగర్ యాక్చువల్లీ మొన్న ఏంటంటే క్రేజీ ఫీలింగ్ కి స్వాతి వస్తుంది కదా అవును తను మీ వాయిస్ చాలా మంచిగా ఉంటుంది బాగుంది అండి అండ్ మౌనికకి ఒకసారి చేసా క్రేజీ ఫీలింగ్ కి తను కూడా మీరు ఏమైనా సింగింగ్ కాంపిటీషన్స్ వెళ్ళారా అసలు చాలా మీ వాయిస్ చాలా బాగుంది అని చెప్పేసి మెచ్చుతున్నారు అవునవును సో నేను ఆ క్రేజీ ఫీలింగ్ జరిగేటప్పుడు అక్కడే పక్కనే ఉన్నా సో మీరు సింగర్ అని ఆ రోజు చెప్పారు కదా స్వాతి గారికి అవునవును అంటే నార్మల్గా మీరు జాబ్ ఏదో చేస్తున్నారంట కదా
ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను, సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే సూపర్, అదే తెలిసింది మా శ్రీకర్ గారు ఇంత పెద్ద వాళ్ళ అని నాకు నిన్నే మొన్నే తెలిసింది. యాక్చువల్గా నీ ఏజ్ ఎంత చెప్పు శివ? నా ఏజా? అమ్మో, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉంటుంది అనుకుంటారు నార్మల్గా? ఒక 28 ఉంటుందేమో. అమ్మో చంపేశారు నన్ను. అంత లేదు, 25 రీసెంట్గా. నువ్వు నాకంటే వన్ ఇయర్ చిన్నదా? చిన్న రీసెంట్గా మార్చిలోనే 25లోకి ఎంట్రీ ఇచ్చా. వెరీ నైస్, సూపర్. మీది ఎప్పుడు బర్త్డే? April 25. నీది ఎప్పుడు బర్త్డే డేట్? March 6. నాది April 23. మొన్న చేశాను కదా సాటర్డే. ఓకే ఓకే, మొన్న చేశారు కదా, సూపర్. దగ్గర దగ్గర ఉన్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్. నైస్ టాకింగ్ కదా, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శ్రీకర్ గారు సాంగ్ వాడితే. ఎందుకంటే అమ్మో చాలా టాలెంటెడ్ అసలు తను, సూపర్ అసలు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుని మాట్లాడేద్దాం. హలో హలో, ఓకే ఓకే సూపర్. సో మొత్తానికి అలా జరిగిపోయింది, ఎప్పటికీ అది పైకి వెళ్తూనే ఉంటుంది, ఎన్నటికీ తిరిగి రానిది అనేది ఒక సృష్టికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అది మనలోనే ఉంటుంది, మనమే చెప్పుకోవచ్చు దాని గురించి. సో అదేంటో ఇలానో అసలు ఏ విధంగా అనేది నాకే అర్థం కావట్లేదు. చాలా బాగుంది క్వశ్చన్ మాత్రం. సో ఇది వచ్చి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని గురించి అయితే తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక కాల్ తీసుకుని మాట్లాడదాం. హలో హలో శివ, లక్ష్మక్కు రైట్? మొత్తం మా తెలంగాణ శకుంతలాగా వచ్చింది. గుర్తు చేసావు? అంత రఫ్గా ఉంటుందా నా వాయిస్? లేదు లేదు లేదు, నువ్వు చాలా డేరింగ్ పర్సన్, చాలా డేరింగ్ పర్సన్. అది అది అందుకే అంటే వండలేదనుకో, అంతే కదా. అంతే నిజమే, లేకపోతే లైన్ క్రాస్ అయిపోతాం మేమంతా. అది మమ్మల్ని సెట్ చేసే బాధ్యత నీదేగా. పెళ్ళికెళ్ళి వచ్చారా? సూపర్ సూపర్, ఎంజాయ్ చేశారా మరి బానే? బ్రహ్మాండంగా. ఓకే, ఫ్యామిలీ అందరు కలిసారా? సూపర్. సో తెలంగాణ వాళ్ళు రాలేదుగా, తేజు వాళ్ళు. తేజు వాళ్ళు తెలంగాణ వాళ్ళు రాలేదా? దూరం కదా. ఓకే, తెలంగాణలో మీరు మిస్ అయిపోయారు నిన్న పెళ్ళిని, ఎందుకంటే చాలా దూరం అని చెప్పేసి. ఓహోహో, మా బందరు బుల్లుడు గుర్తుకొచ్చాడా? అవును అవును అవును. సో బాలు సూపర్. సో మొత్తానికి అయితే నిన్న ఎంజాయ్ చేశారు, పెళ్ళికి అటెండ్ అయ్యారు, అన్ని విధాలుగా ఓవరాల్లీ హ్యాపీ. బట్ మా షోని అయితే మిస్ అయ్యారు, అంతే. ఏం పర్లేదు, చెప్పు చెప్పండి. క్వశ్చన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది క్వశ్చన్ అయితే. మన కామెంట్ వచ్చింది యాక్చువల్గా, అయితే ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు పైకి వెళ్ళేది కానీ ఎన్నటికీ వెనకకి తిరిగి రానిది, అది సృష్టికి సంబంధించిన ఒక ఆన్సర్, అది మనలోనే ఉంటుంది. ప్రాణం. ఓకే, 90% ఆన్సర్, 90% ఆన్సర్ ఇచ్చేశారు. కాకపోతే నా దగ్గర ఇంకొంచెం వేరే వేరియేషన్లో ఉంది ఆన్సర్. అది అది కరెక్ట్ చెప్పలేదు. ఓకే, బట్ చెప్పింది నిజమే, ఇది ఒకసారి ప్రాణం పైకి వెళ్ళిపోయిందండి, ఇంకా మళ్ళీ దాన్ని పిలిచినా రాదు. 100% అది సృష్టికి సంబంధించింది మళ్ళీ. సో నాకు వచ్చిన తర్వాత అది, ఇప్పుడు నేను ఇంకోటి కొత్తగా ఏం ప్లాన్ చేసుకుని తెలుసా? ఇప్పుడే నాకు ఏదో తెలిసి తెలియని క్వశ్చన్ లక్ష్మక్కని అడిగితే 100% 90% ఆన్సర్ దొరుకుతుంది. అంటే నాకు ఆన్సర్ నాకు ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, నిన్ను క్వశ్చన్ అడిగేయచ్చు, నువ్వు చెప్పిన ఆన్సరే కరెక్టు, అంతే. ఇంకా నేను ఆన్సర్ అయితే ఎక్కను అవసరం లేదు, నువ్వు చెప్పింది ఆన్సర్, ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఎప్పుడన్నా. ఓకేనక్క,
ఓకే, తేజు వాళ్ళని, సుమతి అక్క వాళ్ళని, నెక్స్ట్ లక్ష్మి అక్క వాళ్ళందరి ఫ్యామిలీ మొత్తాన్ని స్పెషల్గా నేనే అడిగినా అని చెప్పండి. లైవ్ చూస్తే వాళ్ళందరికి అడగండి. డాలు కానీ డాలు గాలి కానీ డాలు డాలు కానీ డాలు వేసవి కాలంలో ఉపయోగపడే డాలు డాల్ కానీ డాల్ ముమ్డాల్ డాలు. ఓకే, టీమ్ రెడీ ఉండండి. మనకు క్వశ్చన్ వచ్చేసింది, అదేంటి అంటే డాల్ కానీ డాల్ 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 కదా బొమ్మ. డాలు కానీ డాలు డాలు కానీ డాలు ఆండాలు అంతేనా? ఇంకోటి ఉంది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇది హిందీ హిందీ వర్డా ఇంగ్లీష్ వర్డా? తెలుగేనా? తెలుగులోనే వేసవకాలంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డాల్. ఓహో, అంటే ఇప్పుడు డాల్ అంటే బొమ్మ అనుకోవచ్చు, లేదంటే పప్పు అనుకోవచ్చు. కాదు, బొమ్మ కాదు, పప్పు కాదు, కాదు డాల్ కానీ కొబ్బరి బోండాలు. డాల్ కానీ డాలు బోండాలు, కొబ్బరి బోండాలు. వామ్మో, ఇంత ఉందా దీని వెనకాల? ఓహో, సమ్మర్ స్పెషల్ మళ్ళా. అరే సూపర్ సూపర్ సూపర్, నైస్. అవునవునవును, నైస్, సూపర్. లాస్ట్లో రెండు వర్డ్స్ తీసుకొని ముందు ఒకటి మనం అతికించుకోవాలి ఇంకా, అంతేగా. నువ్వు మరి మమ్మల్ని మస్తుగా మజా చేయకుండా అది. సో అందుకే లక్ష్మక్క తోపు. సూపర్ అక్క, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నైస్, చాలా బాగా మాట్లాడేశారు. అజ్జు పోయేలా కామెడీ కూడా చేశారు. ఆంధ్రాలో ఉంది అమ్మమ్మ, తెలంగాణలో ఉంది శివ. ఎస్, చూసారు కదా, మళ్ళీ రిపీటెడ్ అది అలా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క, టేక్ కేర్, బాయ్ బాయ్. సో మొత్తానికి అయితే అలా వర్షం కొట్టి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో హలో, ఏమైందండి అంత స్లోగా మాట్లాడుతున్నారు? అంటే మీ వాయిస్ విని చాలా స్లో అయిపోతుంది నా వాయిస్. ఏమైంది వాయిస్కి? నా వాయిస్ బాగానే ఉంది. మీ వాయిస్ బాగానే ఉందా? మీ పేరు వెంకటలక్ష్మ? కాదు. ఏం పేరు? నవ్య. నవ్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? విజయవాడ. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నావా? ఎందుకు మరింత డల్గా, ఆ డల్లులోనే క్యూట్గా మాట్లాడుతున్నావు? మీ వాయిస్ చాలా బాగుంది, మీ స్మైల్ బాగుంది. ఒకసారి టీవీ దగ్గరకు వచ్చి చూడు, ఇప్పుడు ఒకసారి నవ్వుతున్నా? అవుతున్నావు కదా, చూస్తూనే ఉన్నా. రెండు కళ్ళు పెద్దవి చేసుకొని. రెండు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నావా? నిన్ను చూస్తే నేను కాల్ కలెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. వావ్, ఫస్ట్ టైం మా షో చూసి, నన్ను చూసి, నా స్మైల్ చూసి, నా వాయిస్ చూసి కాల్ చేసావా నవ్య? యాక్చువల్లీ నేను దీంట్లో 4:30 ఇంతకు ముందు లెహరాయ్ ప్రోగ్రామ్ చేశాను 2 times. ఓకే, ఫస్ట్ టైం చేస్తాం. ఓకే, వెయ్యట్లేదు కదా? ఆ ప్రోగ్రామ్ అసలు వెయ్యట్లేదు కదా ఇందులో. 4:30 రావట్లేదు, లెహరాయ్ 1:30 జంప్ అయింది రాజు మ్యూజిక్ ఛానల్లో. సో 12 to 12:30 వరకు మనం మస్తు మజాక్ షో మాత్రం రెగ్యులర్గా ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండు, ఎప్పటికీ మన షో టైమింగ్ చేంజ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. ఓకేనా? నాకోసం చేస్తావా? వావ్, ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత నేను ఎవరి దగ్గర చూడలేదు తెలుసా? ఇప్పుడు కూడా చూడట్లేదు, వింటున్నా, దాన్ని ఆస్వాదిస్తున్నా నేను యాక్చువల్గా. అంటే చూడటం అంటే డైరెక్ట్, వింటామంటే చెవులతోనే కదా, అందుకే అట్లా చెప్పిన. నా చెవుల్లో మనసు ఉంది యాక్చువల్గా, నా మనసుని చెవులోకి తీసుకెళ్ళిన. చెప్పావా? అసలు భలే చెప్పావు. ఎందుకంటే లేకుంటే నీ మాటలు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నవ్య, చెప్పండి. నీ నీ పేరులో రెండు అక్షరాలే నవ్య? అవును. నా పేరులో రెండు అక్షరాలు ఏంటో తెలుసా? తెలుసా? తెలుసు. శివ. రెండు రెండు ఎన్ని? నాలుగు కదా. అది మొత్తానికి అయితే నవ్యతో పాటు శివ కూడా మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ఈ చెవుల్లోకి మనసుని ఎందుకు తీసుకెళ్ళాలంటే నేను చూడలేను కదా,
సో వినాలి అంటే మీ వాయిస్ తోటే నేను అన్ని ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు నాతో మాట్లాడే నవ్వి ఎంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పగలను. ఓకే, నేను ఇమాజిన్ చేసుకొని చెప్తా. ద్రాక్ష లాంటి కళ్ళు, దొండపండు వద్దా, కూరగాయల రేట్లు బాగున్నాయిలే, వద్దులే ఎందుకు. అది ఓకే నవ్య, సో నైస్, మొత్తానికి చాలా బాగా మాట్లాడుతున్నావు క్యూట్ గా. అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర ఆన్సర్ ఉంది, కరెక్ట్ కాదా నాకు తెలీదు. ఓకే చెప్పు, ట్రై చేయి చూద్దాం. అంటే ఎవరినైనా పైకి వెళ్ళాల్సిందే కానీ తిరిగి రాము అని నా గెస్, అంటే మన ఆత్మ మనం పైకి వెళ్ళాక ఇంకా మనం రాం కదా. అంటే ఇంకా మనం ప్యాకప్ పెట్టినట్టే ఇంకా ఈ భూమి తోటి. అంతే, ఒకసారి బగ్గీర అంతే మళ్ళీ వెనక్కి రాం కదా. అంతేనా, ఒకసారి ట్రై చేస్తే పోలా. అంటే వద్దులే, నాకు చాలా ఉంది కోరిక, దానికోసం నువ్వు ట్రై చేసి చూడాలా. సాధించాల్సింది చాలా ఉంది కాబట్టి ఆగిపోయాం. అది ఓకేనా, మీకు అసలు 25, నాకు 21, చాలా ఉంది మనకి, వద్దు లెక్కిస్తారు. ఇంకా చాలా ఉంది కదా, 21, 25, 22, 23, 24, అంటే 3 ఇయర్స్ గ్యాపా. ఓకే నైస్, బాగుంది, చూడ్డానికి బాగుంది కదా. వినడానికి కూడా చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది నీ వాయిస్. అంటే నేను ఈ క్వశ్చన్ వినగానే సేమ్ ఆన్సర్, మనం అంత చదువుకోలేదు, నాలెడ్జ్ లేదు. ఓకే, కొంచెం నాకు అనిపించింది చేసి చెప్పాలనిపించింది చేసేసా. ఏ నైస్, చాలా బాగా చెప్పావు, ట్రై చేసావు. బట్ ఏంటంటే ఆన్సర్ నేను ఫైనల్లో ఇస్తా, అప్పుడు నువ్వంటావు ఓహో ఇందాక మేము డిస్కషన్, ఇందాక మేము డిస్కషన్ చేసుకుందే చెప్పాడు ఆన్సర్ అని అంటావు. అవునా, అయితే చూస్తా, అయితే ఖచ్చితంగా కథలు కొన్ని కూర్చోవాలి అయితే ఇప్పుడు. ఓకే సూపర్, ప్రతిరోజు మన విశ్వ ఛానల్లో 12 to 12:30 వరకు నా షో వస్తుంది, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడు. ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసి కాల్ కనెక్ట్ చేయాలా. సాంగ్ పాడచ్చు కదా అంటున్నా. నేను సాంగ్ పాడాలా? నమ్మరేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది. కాదు, మీ షోకే ఫోన్ చేసింది. అది ఇప్పుడు చెప్పేది, అదే నా షోకి కాల్ చేసింది. సూపర్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ నవ్య. ఓకే, ఎప్పుడు మీ అందరితో పాడిస్తారు కదా, మీతో పాడాలనిపించింది అందుకే. అసలు నేను నీకోసం పాడవన్నంటే నెక్స్ట్ లెవెల్, ఇంకా ఈ రోజు చరిత్రలో మిగిలిపోద్ది. పెద్ద సమస్య వచ్చి పడ్డదంటవా? లేదు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, టీవీ దగ్గర నుంచి చూడు, స్మైల్ చాలా ఇస్తూ ఉంటా, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. సో మిస్ అవ్వకుండా నా స్మైల్ మాట్లాడుతుంది, స్మైల్ ఎక్కడ పోదు. వావ్, చంపేసావు, గుచ్చేసావు. కాబట్టి కొంచెం తిను బాగా, చక్కగా సన్నగా ఉన్ను. సన్నగా ఉన్నా, రేపు వచ్చి బెలూన్స్ పెట్టుకుంటా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నవ్య, టేక్ కేర్. సో కట్ అయిపోయింది, అవుతుంది కట్టు అలానే, ఏం పర్లేదు. సో మిస్ అవ్వకుండా మన షోని అయితే చూస్తూ ఉండు, రేపు నుంచి బెలూన్స్ పెట్టుకొని వస్తా, బాడీ పెంచేస్తా. ఓకేనా, సో చూసారు కదా ఎలా ఉన్నాయి, బాగుంటాయి. ఇప్పుడు ఇంకో కాల్ తీసుకొని మాట్లాడదాం ఎవరు. ఓకేనా, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శివ సార్. ఏ ఫరీద్ బాయ్, నమస్తే. నమస్తే సార, నమస్తే నమస్తే, చాలా రోజుల తర్వాత. అవునవును, చాలా రోజుల తర్వాత. బాగున్నారు అందరూ? బాగున్నాను సార్, అందరం బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? చాలా చాలా బాగున్నాను. సో ఎలా జరుగుతుంది మీ ఫాస్టింగ్? చాలా బాగా జరుగుతుంది సార్, ఇక పండగ దగ్గరకు వచ్చేసింది, రంజాన్ పండగ కూడా. అవునవును, దగ్గరకు వచ్చేసింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎండ. సూపర్ సూపర్ అండి, సూపర్. సో చెప్పండి ఇంకా ఫరీద్ బాయ్. సార్ మేము ఈ మధ్య రీసెంట్ గా మేము 10వ తరగతి చదివి 25 ఏళ్ళు అయింది సార్, మొన్న March 17 నాడు. ఎవరు? నేను 10th క్లాస్ చదివి. ఓహో, 25 ఇయర్సా? అట్ మొన్న సిల్వర్ జూబ్లీస్ చేసుకున్నాం సార్, స్కూల్ అందరం కలిసి. సూపర్, సెలబ్రేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం సార్, ప్రతి గ్రామానికి కూడా ఎవరు కూడా కాకుండా అందరికి పిలిచి అందరం గ్రాండ్ గా పార్టీ మంచిగా చేసుకున్నాం సార్ స్కూల్లోనే. సార్ కూడా పిలిపించారు సార్, అప్పటి సార్ కూడా. సూపర్ సూపర్, ఎక్కడ అది, ఎక్కడ చేసుకున్నారు? నందిపేట హై స్కూల్ సార్, నందిపేట హై స్కూల్, మాకు నందిపేట మండలం సార్ అది. ఓకే ఓకే, నిజామాబాద్ దగ్గర. నిజామాబాద్ దగ్గరనే, మాకు నందిపేట దగ్గర వస్తుంది. సూపర్ సూపర్, అప్పుడు చెప్పిన సార్ కూడా అందరినీ పిలిపించారు సార్, అందరం కలిసి మంచిగా పార్టీ చేసుకున్నాం సార్. సూపర్ అండి, అంటే మీ ఓల్డ్ మెమోరీస్, ఆ 10th లో జరిగిన మెమోరీస్ అన్ని 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ షేర్ చేసుకున్నారు అందరితో. గుర్తు చేసుకోండి సార్, అప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయా అన్నట్టు అనిపించింది మాకు. సీరియస్గా, నేను అంటే నేను కూడా అప్పుడు నా 10th ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటా,
ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెట్టిన గెట్ టుగెదర్ కి నేను వెళ్ళలేను. ఇప్పుడు ఒక టూర్ టైం పెట్టారు బట్ మిస్ అయ్యాను చాలా. అవును సార్, నాకు టైం లో కుదరదు కదా సార్, అలాంటప్పుడు వెళ్ళలేము. ఓకే సూపర్. సో నా ఫ్రెండ్స్ అందరు కూడా వెయిటింగ్. ఎప్పుడైతే నేను ఒక సెలబ్రిటీగా వెళ్తానా వస్తానా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒకరోజు లీవ్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళండి సార్, వెళ్ళాలి వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ముఖ్యం కదా సార్, మనం అందరం కలిసి చదువుకున్నాం కదా. సో తప్పకుండా వెళ్తా ఈసారి, నెక్స్ట్ పెట్టినప్పుడు పక్కా వెళ్తా. వెళ్ళండి. సో మొత్తానికి అయితే మీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీ సార్లు అందరూ ఏమంటున్నారు, ఈ 25 ఇయర్స్ తర్వాత మీరు కలిసారు కదా అందరూ, మీ టీచర్స్ మీ సార్లు వాళ్ళు ఏమంటారు అంటే, అప్పుడే మీరు పెద్దవారు అయిపోయారా, చూస్తుండగా 25 ఏళ్ళు వెళ్ళిపోయాయి, మాకు 60 ఏళ్ళు వచ్చాయి, మీకు 40 ఏళ్ళు వచ్చాయి, చూడ అని అంటున్నారు. సీరియస్ గా సీరియస్ గా. సో వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తాయి కదా మన గురువులు. అవును సార్. ఉంది, కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నేను కూడా మా టీచర్స్ కి నా సైడ్ నుంచి మంచి సన్మానం చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల ఒక్కొక్క స్టెప్ నేను ఎక్కుకుంటూ పైకి వచ్చిన. అవును సార్, మేము కూడా అలాగే మంచి సన్మానం చేసాం సార్లకు కూడా. మళ్ళీ కష్టపడి అందరి ఒక దగ్గర కలిపిన వాళ్ళకు కూడా మేము సన్మానం చేసాం సార్, మా క్లాస్మేట్ వాళ్ళే. సూపర్. ఎంతమంది మొత్తం మొత్తం ఎంతమంది గ్యాదర్ అయ్యారు మెంబర్స్? అప్పట్లో మేము చదువుకున్నప్పుడు సార్ ఏ సెక్షన్ బి సెక్షన్ అని ఉండేది, దాదాపు అంటే ఒక 90 మంది దాకా ఉన్నాము. అయితే 90లో ఒక 80 వరకు అయితే వచ్చాం సార్. బా, 80 మంది అయినా కానీ చాలా గ్రేట్. అవును సార్. అంటే ఎక్కడెక్కడో అది ఎక్కడెక్కడో ఇప్పుడు వర్క్ లో బిజీ ఉన్నారు ప్రెసెంట్ అందరూ. అవును సార్, బిజీ ఉన్నారు. కానీ ఆ రోజు మేము ఖచ్చితంగా ఉండాలని ఒక 2 రోజుల ముందు చెప్పాము. ఆదివారం వచ్చింది, ఆ రోజు 10వ తారీఖు ఖచ్చితంగా రావాలని చెప్పేసి. ఓకే, అందరికి ఒక 4 రోజుల ముందు నుంచి చెప్పాను సార్ ఎన్ని పడులు ఉన్నాయని పక్కన పెట్టండి. సూపర్. 80 మందిని గ్యాదర్ చేశారంటే అసలు నాట్ ఏ జోక్. సూపర్. అసలు గ్యాదర్ చేసే వాళ్ళకి మేము సన్మానం చేశాం సార్, నాట్ ఏ జోక్. అప్పుడు మనం 7th వరకు ఉండే సార్, అయితే ప్రతి మా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా రప్పించాము అట్లనే సార్. సూపర్ అండి, చాలా గ్రేట్. అసలు అవును సార్, మాకే చాలా ఆనందంగా వచ్చింది. అబ్బా ఇంత మంచి గ్రాండ్ సక్సెస్ అవుతుందా అది అనుకోలేదు సార్, కళలో కూడా కానీ అయింది అది. నైస్. సో మొత్తానికి అయితే ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అవును సార్, చాలా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. అవును సార్, చాలా బాగా ఎంజాయ్ చేశాం సార్. సూపర్ ఫరీద్ భాయ్. ఇది ఒక మంచి మెమరీ మళ్ళీ మీ లైఫ్ లో. అవును సార్, అవును మంచి మెమరీ అది. 10th ఆ ఇయర్ లో 25 ఇయర్స్ బ్యాక్ 10th ఒక మెమరీ. ఈ 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు అందరు గ్యాదర్ అయ్యి మీ టీచర్స్ మీ సార్లు మీ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసారు కదా, ఇది ఒక మంచి మెమరీ. అవును సార్, మంచి మెమరీ. మళ్ళీ మాకు హాజరు పట్టిక క్లాస్ లో తీసుకున్నారు కూడా, మేము ప్రజెంట్ సార్ ప్రజెంట్ సార్ అని చెప్పాము. ఏ సూపర్ సూపర్ సూపర్. అది అది స్కూల్ వరకే పరిమితం, ప్రజెంట్ సార్ అనేది అది ఓన్లీ సార్లకు. మల్లెపూలతో స్వాగతంతో జల్లుకుంటూ స్టేజ్ మీకు ఎక్కిచ్చాము అన్నది. సూపర్ అండి, సూపర్ నైస్. సో నాకు చాలా ఎక్సైట్ గా ఉంది నువ్వు చెప్తుంటే. అవును సార్, ఎందుకంటే నాకు అట్లా ఆనందం ఉత్సాహం ఆగలేకపోయింది. సూపర్ సూపర్ ఫరీద్ భాయ్. సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేసావు, సో హ్యాపీ, అందరూ హ్యాపీ కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో నైస్, మొత్తానికి అయితే మంచి మూమెంట్ని షేర్ చేసుకున్నారు మాతో. మీ మాటల్లోనే అర్థమవుతుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నది. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకో కాల్ తీసుకొని మాట్లాడేద్దాం, వాళ్ళు ఇంకా రెడీగా ఉన్నారు కాబట్టి. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అన్న. అఖిల్. అఖిల్ అన్న. ఎలా ఉన్నావు అఖిల్? సూపర్. డాగ్ ఏం చేస్తుంది? అజ్జా ఏమైంది డాగ్? అరే ఎక్కడికి పంపించినావు దాన్ని? ఏ డిస్టర్బెన్స్ ఉందా చాలా? ఏ మా ఇంటికి పంపించి అయిపోద్ది కదా. ఇప్పుడు బానే ఉందా? అది వెళ్ళిపోయిన తర్వాత బాగుందా? అరే నాకు కాల్ చేస్తే అయిపోయింది, నేను వచ్చి తీసుకొని వెళ్ళటోని. ఓకే, నేను చాలా మిస్ అయ్యాను, 2 డేస్ కాల్ చేసి డిస్టర్బ్ అయింది అంటే సిగ్నల్ వల్ల డిస్టర్బ్ అయ్యి కాల్ కట్ అయింది కదా. అవునన్నా. అది నీకు కొంచెం ఫీల్ అయ్యా. సో ఈ రోజు క్లారిటీ ఉంది, బాగా మాట్లాడుతున్నావు, హ్యాపీ. ఓకే అవునన్నా, సూపర్ నైస్ అఖిల్. మొత్తానికి మన షోస్ అన్ని కవర్ చేస్తూ హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం. సో మిస్ అవ్వకుండా ప్రతి అవునవును డైలీ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ఓకేనా? ఓకే నైస్, బై, టేక్ కేర్ సుభబ్. సో మొత్తానికి అయితే టైం అయిపోయింది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఎప్పటికీ పైకి వెళ్ళేది ఎన్నటికీ తిరిగి రానిది ఏంటి అంటే మన వయస్సు.
సో అది ఎప్పటికీ తిరిగి రాదు, అది పైకి వెళ్తుంటే. సో మీరు చెప్పిన ఆన్సర్ కూడా 100% కరెక్ట్. ఏంటి అంటే మన ప్రాణం. నెక్స్ట్ నవ్య అని ఒక ఆన్సర్ చెప్పావు, అది లక్ష్మక్క చెప్పిన ఆన్సర్ అది, ఓకేనా? సో వాటితో పాటు నేను చెప్పే ఆన్సర్ కూడా ఇది, మన వాయిస్ ఎప్పటికీ పైకి వెళ్తూనే ఉంటుంది, కానీ దాన్ని మనం లాగిన కిందికి రాదు కదా. ఎస్, మొత్తానికైతే ఇది ఈరోజు మన మస్త్ మజాక్ తగ్గేదే లేదు. సో ఈరోజుకైతే టైం అయిపోయింది, రేపు మళ్ళీ మీకోసం మంచి క్వశ్చన్తో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకైతే మన షోని చూస్తూ మిస్ అవ్వకుండా ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, మిస్ యూ, లవ్ యూ, జై హింద్.